హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో నాకు దొరికిన ఆకుకూరలు అన్నీ కలిపి కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. టెర్రస్ గార్డెన్ ఉన్నప్పుడు అన్ని ఆకుకూరలు ఎక్కువ ఎక్కువ రావు కొన్నిసార్లు. ఆ కొద్ది కొద్దిగా వచ్చిన ఆకుకూరలను ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా కూర చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. దీని కాంబినేషన్ చపాతి లేదా జొన్న రొట్టె. నేను ఈ వీడియోలో చపాతీ పొంగడానికి చిన్న చిట్కా చూపిస్తున్నానండి. చపాతీని పెనం మీద వేసుకున్నాక ఆ వైపు మొత్తం కాలనివ్వాలి. ఆ తర్వాతే దాన్ని తిప్పేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చపాతీని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా కాలనివ్వాలి. అటు కాలిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పేసుకున్నాక ఒక పొడి బట్టతో కానీ ఏదైనా స్పూన్తో కానీ గట్టిగా ఇలా నొక్కుతూ ఉంటే మీకు చపాతీ చక్కగా పొంగుతుంది. మా టెర్రస్లో రెండు రకాల పాలకూరలు ఉన్నాయి. ఈ పాలకూర కొద్దిగా డిఫరెంటు. ఇలా మనం ప్రెస్ చేస్తే నూగులాగా అంటే గుచ్చుకుంటూ ఉంటుంది. ఆకులు కూడా కొంచెం వంకులు వంకులు ఉంటుంది. ఇది నార్త్ ఇండియాలో దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. ఇందులో నాలుగు రకాల తోటకూరలు ఉన్నాయి. పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర, మామూలు తోటకూర, కోడి జుట్టు కూర. ఇది చిన్న మెంతము. మనం మెంతులు వేసుకున్న 5-6 రోజుల్లో ఇలా చిన్న చిన్న ఆకుల్లాగా వస్తాయి. ఇది చాలా రుచిగా ఉంటుంది, చిరుచేదుగా ఉంటుంది. అందుకే కొద్దిగా వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇవి తీగబచ్చల ఆకులు. వీటితో బజ్జీలు కూడా చేస్తారు. ఇది గోంగూర. ఇది కొండపిండి కూర లేదా పిండి కూర అంటారు. ఇది వెల్లుల్లి కాడలు. ఎల్లిపాయలు మట్టిలో పెడితే ఉల్లికాడల్లాగా వెల్లుల్లి కాడలు కూడా వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఉల్లికాడలు. ఇది పొనగంటి కూర. ఇది సోయ కూర. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జనరల్గా నాన్ వెజ్లో వాడుతూ ఉంటారు. ఇది అరుగుదలకు చాలా మంచిది. ఇది ములగాకు. ఇది పులిచింతాకు. ఇది చుక్కకూర. అన్ని ఆకుకూరలు మీ టెర్రస్ గార్డెన్లో ఎన్ని ఉంటే అవి తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత సన్నగా ఇలా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. దీంట్లో కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎండు కారం వాడకూడదు. కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, కుక్కర్ నిండా ఉన్న కూర ఉడికి ఎంత కొద్దిగా అయ్యిందో దీన్ని నీళ్లు పోయకుండా ఉడకబెట్టాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని దీన్ని పప్పు గుత్తితో కానీ లేకపోతే స్మాషర్ ఉంటే దాంతో మెదుపుకోవాలి. ఆకుకూరలో ఉప్పు ఎప్పుడూ తక్కువే పడుతుంది. ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఇందులో మెరుగు పెట్టిన ఆకుకూరని వేసి నీళ్ళు ఇంకేంత వరకు పొయ్యి మీదే కలుపుతూ ఉండాలి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేసేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అన్ని ఆకుకూరలు కలిపి వండిన ఆకుకూర రెడీ అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, పులుపుల్లగా, కారం కారంగా. కొంతమంది పిల్లలు అన్ని ఆకుకూరలు తినరు. అలాంటప్పుడు ఇలా అన్నీ కలిపేసేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.